కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది. నిన్న రాత్రి యూనివర్సిటీలో హాస్టల్ సమీపంలో ఎలుగుబంటి దర్శనమిచ్చింది. అక్కడి పూల కుండీలను కూడా ఎలుగుబంటి ధ్వంసం చేసింది. యూనివర్సిటీలోని సమీపంలో గుట్టల్లో ఎలుగుబంటి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి యూనివర్సిటీలో హాస్టల్ సమీపంలో ఎలుగుబంటి దర్శనమిచ్చింది. యూనివర్సిటీ పరిధిలో ఉన్న పూల కుండీలను ఎలుగుబంటి ధ్వంసం చేసింది. యూనివర్సిటీలోని సమీపంలో గుట్టల్లో ఎలుగుబంటి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ అందిస్తారు. చెప్పకండి రామకృష్ణ. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మరోసారి ఎలుగుబంటి కలకలం సృష్టిస్తుంది. యూనివర్సిటీ హాస్టల్ దగ్గర ఎలుగుబంటి నిన్న రాత్రి సంచరించినట్లు అక్కడ విద్యార్థులు పేర్కొనడంతో మరోసారి ఇక్కడ సాతవరం యూనివర్సిటీలో కలకలం రేగుతుంది. ఎందుకంటే నిన్నర రోజుల క్రితం కూడా ఎలుగుబంటి ఇక్కడ సంచరించినటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి అటవీ శాఖ అధికారులు అప్పుడు వారం రోజుల పాటు తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది. దాన్ని బంధించేందుకు ప్రత్యేకంగా బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏదైతే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి అది రాత్రి వేళ సంచరించేటువంటి సమయంలో కూడా దాన్ని గుర్తించేందుకు కూడా రాత్రి వీధులకు సంబంధించినటువంటి కెమెరాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వారం రోజుల పాటు కూడా ఏ కెమెరాకు కూడా అది చిక్కలేదు. ఆ తర్వాత ఆ ఎలుగుబంటి పట్టుకోకుండానే ఎలుగుదీయడం జరిగింది. అయితే మరోసారి నిన్న రాత్రి ఇక్కడ ఎంబీఏ హాస్టల్ వద్ద అక్కడ సంచరించినట్టు విద్యార్థులు పేర్కొంటున్నారు. అక్కడ పూలకుండీలను ధ్వంసం చేసినట్టు హాస్టల్ విద్యార్థులు పేర్కొంటున్నారు. దీంతో అప్రమత్తమైనటువంటి యూనివర్సిటీ అధికారులు వెంటనే మళ్ళీ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటి ఆకి కోసం అక్కడ ఆపరేషన్ ప్రారంభించడం జరిగింది. అయితే ఏదైతే మల్కాపూర్ అదేవిధంగా కొత్తపల్లి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రాంతం కూడా ఇక్కడ కొంత అటవీ ప్రాంతం ఉంటుంది. శివారు గ్రామ ప్రాంతాలే కాకుండా యూనివర్సిటీ మొత్తం కూడా కొన్ని ఎకరాల్లో కూడా అటవీ ప్రాంతం ఉంటుంది. అయితే ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టల్లో ఎలుగుబంటి కాకుండా లేకుంటే కొత్తపల్లి హవేలీ లేదా మల్కాపూర్ వైపు మళ్ళీ ఎలుగుబంటి వెళ్ళిందన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు తీవ్ర అన్వేషణ కొనసాగిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అటవీ యూనివర్సిటీ అధికారులు సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావద్దంటూ కూడా ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ కూడా యూనివర్సిటీ పలు ప్రాంతాల్లో కూడా అధికారులు అందించడం జరిగింది. మరోవైపు బయట వ్యక్తులు కూడా యూనివర్సిటీలో ఇక్కడ ప్రశాంత వాతావరణం నేపథ్యంలో వాకర్స్ వస్తూ ఉంటారు. ఈ కారణంగా ఉదయం అదేవిధంగా సాయంత్రం వేళ కూడా వాకర్స్ యూనివర్సిటీ లోపలికి ప్రవేశం లేదంటూ కూడా రిజిస్ట్రార్ పేరిట కూడా ఒక నోటీస్ బోర్డులో అక్కడ యూనివర్సిటీ అధికారులు అక్కడ అడిగించడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఎలుగుబంటి మరోసారి ఇక్కడ సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో కరీంనగర్లో మళ్ళీ కలకలం రేగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.